Hi, hello guys. This is Yonanda. Welcome back to the brand new video of Ecto with Narendra. ఇప్పుడే మేమైతే ఫ్రెష్ అయిపోయిన సామాన్లు వేసుకున్నాం, వెళ్ళిపోదామని చూసరికి ఒకసారి చూసుకోండి. వాన పొట్టు పొట్టు పడుతూనే ఉన్నది, ఇది ఒకటి వదులుతూనే లేదనమాట వాన ఒకటి. అండ్ గైస్, ఇంకా మన ఛానల్లో రెండు పథకం చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇక వాన అంతలేదు, తగ్గేటట్లేదు. ఇక ఫటాఫట్ మనమే రెయిన్ జాకెట్ వేసేసుకొని ఇక్కడ నుంచి జల్లి జాబ్ కాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. Guys, welcome back to the GoPro mod. Man, bus. Wheel on mata. Unna homestay wheel ada. Food matram super banta super pure na. Jog pals kosam matram ikkada stay cheyochu. And ikka nunchi manam aithe. Man. Ee hotel number kuda kinda recommend chesa anamata. ఎవరైనా స్టే చేయాలనుకుంటే స్టే చేయవచ్చు. ఇది జాగ్ ఫాల్స్ బోటింగ్ ప్లేస్కి కొద్దిగా ముందరికి రాగానే ఉంటుంది అనమాట. మనం జాగ్ ఫాల్స్ నుంచి దాటి ఈ రూట్లో వస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం హోమ్స్టేసే ఉంటాయి. ఆ హోమ్స్టే నేము అవన్నీ కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్ అన్నీ కింద ఇచ్చేస్తే ఎవరైనా జాగ్ ఫాల్స్ వస్తే మాత్రం ఒక్క స్టే చేయవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వాటర్, ఇది అనమాట మనకైతే జాగ్ ఫాల్స్ దగ్గర బోటింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు వెదర్ కారణం వల్ల వెదర్ క్లైమేట్ మంచిగా లేదు కదా ఇప్పుడు, సో దానివల్ల అయితే మనకు బోటింగ్ అయితే ఏం లేదంట. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మొత్తం బోటింగ్ ఏరియా. చలో ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ జాగ్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట, టైం ఇప్పుడు ప్రజెంట్ 11:30 అవుతుంది. అండ్ గైస్, ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా వాయిస్ ఎట్లొస్తుంది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మైక్ యొక్క ప్లేస్ కూడా చేంజ్ చేసినాను, ఇప్పుడేమో మైక్ మొత్తం నా మౌత్ దగ్గరనే ఉందన్నమాట. ఇంతకుముందు నా చిన్ లోపలే ఉంటుండే, చిన్ ప్యాడ్ లోపల, కాకపోతే ఇప్పుడు మౌత్ ముందరనే పెట్టేసుకున్నా వాయిస్ కొద్దిగా క్లియర్ రావడానికి కోసం. లాస్ట్ వీడియోలో వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది గాయస్, సో దానికైతే నేను సారీ చెప్తున్నా. ఈ మొత్తం జాగ్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్ ఇదంతా ఛాయ ఛాయ మొత్తం ఆగం ఆగం ఉన్నాయి. వాటర్ కలర్ ఎట్లున్నాయి చూసుకోండి. ఫైనల్గా మనమైతే జాగ్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము అనమాట. వెల్కమ్ టు జాగ్ ఫాల్స్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటే ఇలా అయింది. డో నై తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ ₹60 అంట ఒక్క బైక్కి 30. అండ్ గైస్ పర్ బైక్కి టికెట్ వచ్చేసి ₹30. టూ బైక్స్కి ₹60 అనమాట. యాక్చువల్ అయితే బైక్స్ ఎన్న ప్యాక్ చేయాలి, కానీ మనం ఎందుకు ముందల్లాగా ఏడదాకా పోతే ఆడదాకా తీసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నాం. మరి మామూలుగా ఉండదు మరి మనతోనే. గైస్ ఒక్కసారి వ్యూ చూసుకోండి, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వేరే వేరే వేరే. గైస్ ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోండి, మొత్తం ఫాల్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. అక్కడొక్క ఫాల్స్, ఇక్కడొక్క ఫాల్స్, చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫాల్స్ ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ నుంచి గోప్రో వ్యూ ఆపేసి మీకైతే ఐఫోన్ నుంచి వ్యూ చూపించేసా, చూసాను ఇంకా క్లియర్గా ఉంటుంది.
జాక్ ఫాల్స్ వ్యూ అయితే చూసుకున్నారు కదా, మీకైతే జాక్ ఫాల్స్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నా. నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఈరోజు వెళ్ళే ప్లేస్ వచ్చేసి మురుడేశ్వర్ అనమాట. ఫస్ట్ మనం మురుడేశ్వర్ వెళ్తాం, అక్కడ దర్శనం ఫాస్ట్గా అయిపోతే అక్కడ నుంచి ఈరోజు గోవాకి వెళ్ళిపోదామనే ప్లాన్లో ఉన్నాం అనమాట. ఒకవేళ ఫాస్ట్గా రీచ్ అయిపోతే మాత్రం గోవా వెళ్ళిపోతాం, లేదు అంటే ఇక గోవా కాదు గోకర్ణ వెళ్ళిపోతాం. మురుడేశ్వర్ ఫస్ట్ వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకోవాలి, అక్కడ నుంచి ఇక డైరెక్ట్ గోకర్ణ. ఇక్కడ నుంచి మురుడేశ్వర్ 98 కిలోమీటర్స్ ఉంది. చలో లెట్స్ గో. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న దేశీ జుగాడు చేసినాను కదా, ఆ కవర్ కూడా చినిగిపోయింది అనమాట. మళ్ళీ వాన పడితే మాత్రం దుగ్గ. ఇక అందుకే నన్ను మళ్ళీ నన్ను షాప్లో ఆగి కవర్స్ తీసుకోవాలి. ఈసారి డబ్బా లేయర్ వేసేస్తే ఇక నిన్న మళ్ళీ నైట్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి గోప్రో తీసేసరికి ఆగమాగం ఆ కవర్ అంతా చినిగిపోయింది, బుగ్గ అయిపోయింది. మళ్ళీ వేరే కవర్ తీసుకొని జుగాడు చేసేద్దాం. అప్పటి వరకు కెమెరా అయితే లోపల పెట్టేస్తా, ఫుల్ వాన పడుతుంది. సారీ గైస్, కొద్దిగా అర్థం చేసుకోండి. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అంతే, ఏదో ఒక షాప్ ఉంటుంది అక్కడైతే కవర్ తీసేసుకొని మళ్ళీ జుగాడు చేసేద్దాం. బుగ్గ అయిపోయింది గైస్. ఏమైందంటే మేము యాక్చువల్గా జాక్ ఫాల్స్ చూసుకున్నాము, జాక్ ఫాల్స్ చూసుకుని కెమెరా లోపల పెట్టేసుకున్నాం, మ్యాప్స్ కూడా ఏం పెట్టుకోలే అనమాట. మొత్తం తిరిగి అట్లకే మళ్ళా తిరిగి మేము నైట్ ఏడు స్టే చేసినాం, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసినాం. మేము మురుడేశ్వర్ వెళ్ళిపోతున్నాం కదా అని అనుకున్నాము. ఇక్కడ ముందర కూడా ఒక ముసలైన కనిపించినండి, ఆయనకు అడిగినాం తాత మురుడేశ్వర్ ఎటు పోవాలంటే ఇదే రూట్లో వెళ్ళిపోయింది అని చెప్తుండే. మురుడేశ్వర్ ఏంటంటే అటు మధ్యలో వచ్చినాక మేము మొత్తం వచ్చిన తర్వాత రైట్ లెఫ్ట్ వచ్చినండే, అక్కడ లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే మేము మురుడేశ్వర్ వెళ్ళిపోతుండే. యాక్చువల్గా అయితే అంత అవసరమే లేదు, మేము అంత తిరగాల్సింది. ఇక్కడనే జాక్ ఫాల్స్, ఇటు నుంచి సేమ్ ఇదే రూట్లో వెళ్ళిపోతే మేము మురుడేశ్వర్ వెళ్ళిపోతుండే. అది మాకు తెలియక మళ్ళీ తిరిగి కరెక్ట్ తిరిగి వచ్చినాక నాకు ఎందుకు డౌట్ కొట్టింది, ఇదేంది మళ్ళీ సేమ్ జాక్ ఫాల్స్ దగ్గర ఉన్న బోటింగ్ లాగా ఉంది ఈడ కూడా అని అనుకున్నా. అందుకే ఆకొని మళ్ళీ మ్యాప్లో చూస్తే మళ్ళీ సేమ్ ఒకటే స్పాట్కి మొత్తం ఒక సుట్ వేసుకొని వచ్చినాం అనుకోండి. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇప్పటి నుంచి స్ట్రేట్ పోవాలి. స్ట్రేట్ పోతే ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. మనకైతే ఇక్కడ జాక్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర్కి 2 రూట్స్ చూపిస్తుంది అనమాట. ఒకటి 95 కిలోమీటర్స్ ఒకటి 100 కిలోమీటర్స్ ఒకటి. మీరైతే 100 కిలోమీటర్స్ చూజ్ చేసుకోండి, ఎందుకంటే మురుడేశ్వర్కి ఈజీగా వెళ్ళిపోతారు. అదే లేదనుకో మళ్ళీ ఇది మురుడేశ్వర్ దాటి నుంచి మళ్ళా మురుడేశ్వర్కి బ్యాక్ రావాల్సి వస్తుంది 95 కిలోమీటర్స్ది. సో అందుకే మేమైతే 100 కిలోమీటర్స్ చూజ్ చేసుకున్నాం. గైస్ జాక్ ఫాల్లో స్టే చేస్తే మాత్రం ఆడ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ ఫాల్స్ దగ్గర సిగ్నల్స్ రావు, కొద్దిగా సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి మీరైతే మ్యాప్స్ పెట్టుకోండి, లేదంటే ఆగం అయిపోతారు మాలాగా. ఇప్పుడు ఒక 20-30 కిలోమీటర్లు బుగ్గ అయిపోయినాం, అసలు తిరిగిన మొత్తం ఒక రౌండ్ వేసేసాం అనుకోండి. ఈ వాన ఒకటి మళ్ళా పడుతూ ఉంది, ఇప్పటిదాకా వాన తగ్గిందని మళ్ళీ కెమెరా ఫిట్ చేస్తే వాన. ఈ స్టోరీ ఇది మమ్మల్ని వదలదు ఇక. మళ్ళీ దేశీ జుగాడు అయితే చేసేసిన, మళ్ళీ కవర్ అయితే ఎక్కించేసిన అనమాట కెమెరాకి. అసలు ఈ రూట్లో ఎటు నుంచి ఎటు ఏం అర్థమవుతలేదు. మురుడేశ్వర 102 మళ్ళీ నుంచి ఇప్పటిదాకానేమో 100 అని చూపిస్తుంది. చందు బ్రో వెనుకలను అయిపోయింది, వాన పడుతుందని కెమెరా తీసేస్తుంది అనుకుంటా. కానీ గైస్ ఈ రోడ్ మాత్రం సెటిల్ ఉంది, రోడ్ నార్మల్ చిన్న ఉంది, కాకపోతే నేచర్ మాత్రం మస్తుంది. ఈ రోడ్లో రోడ్ మాత్రం చిన్న ఉంది, నేచర్ మాత్రం మస్తుంది. ఈ వాన పడుతూనే ఉంటుంది, మనం ఆపేదే లేదు ఇక. ఎంతనన్నా కొట్టుకున్నాం ఇక, తగ్గేదే లేదు. అండ్ గైస్ ఆ ట్రోలింగ్ వీడియోస్ ఎట్లున్నాయో ఒకసారి చెప్పండి. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు నచ్చుతుందా, లేదంటే ఇంకా సేమ్ నార్మల్ ముందు పెట్టిన కంటెంట్ లాగానే పెట్టాలా, లేదు అంటే ఈ ట్రోలింగ్ కంటెంట్ మీకు ఎలా నచ్చుతుంది అని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక వీడియోస్ అయితే లేట్గానే వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో దానివల్ల అయితే వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తాం. మ్యాక్స్ ఒక 2-3 డేస్ అయితే వీడియోస్ రావు అన్నమాట.
ఈ వీడియో అంటే చాలా లేట్ వస్తుంది, మీరు చూసేసరికి చాలా టైం పడుతుంది. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు ఓకే అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈ కంటెంట్ ఓకే అని చెప్పి, లేదు అంటే ఈ కంటెంట్ అవసరం లేదు కంటెంట్ చేంజ్ చేయండి అని చెప్పి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే ఇలానే ఇప్పటి నుంచి బ్లాగ్స్ మొత్తం ఇట్లానే వస్తాయి, లేదు అంటే ఇక మళ్ళీ మన నార్మల్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకా మన బ్లాగింగ్లో ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే, ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా సజెషన్స్ చేయడానికి. ఈ ఫారెస్ట్ని చూసుకోండి, ఫారెస్ట్ మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, ట్రీస్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి టూ సైడ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, చెట్లు మాత్రం ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, చెట్లు వానలకి మొత్తం ఇరిగిపోయి కింద పడుతున్నాయి అన్నమాట. ఇరిగిపోయి కాదు, డైరెక్ట్ ఎయిర్ల నుంచే మొత్తం కూలిపోతున్నాయి చెట్లు మొత్తం. ఇట్లా పైన ఉన్న చెట్లన్నీ కింద పడిపోతున్నాయి, బ్యాక్లా ఉండే కాకపోతే ఆ వాన పడుతూ ఉంది. అప్పుడు చూపించలేనైతే ఏం చూపించలే. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా చెట్టు ఇరిగిపోయింది ఇది. ఇగో ఇది చూడండి, ఇగో పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఇరిగిపోయి రోడ్లో పైన పడుతూ ఉంటాయి అన్నమాట. జర ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మాత్రం జర చూసుకొని ట్రావెల్ చేయండి. ఇవి మొత్తం రెయినీ సీజన్ కాబట్టి ఈ చెట్లన్నీ కూలిపోతూ ఉన్నాయి, మొత్తం ల్యాండ్ స్లైడ్లు మొత్తం ఆగమాగం కథ నడుస్తుంది. రోడ్ మాత్రం చిన్న ఉంది, కాకపోతే నేచర్ మాత్రం వేరే లెవెల్, మస్తు బ్యూటిఫుల్ ఉంది అసలు. కానీ చెట్లు ఒక్కటే గూల్పై రోడ్ పైన పడుతున్నాయి కాబట్టి ఒకటి ఇబ్బంది, అంతే కాకపోతే అసలు మస్తు ఎంజాయ్ చేశారు ఈ రోడ్లో మాత్రం. ఒకసారి ఇక్కడ వాటర్ ఫాల్ చూసుకోండి, వాటర్ ఫాల్ కూడా మస్తు ఉంది అన్నమాట, చిన్న వాటర్ ఫాల్. నార్మల్గా ఉంది గైస్, అప్పటి నుంచి ఆల్రెడీ చెప్తూనే ఉన్నా. ఇంకోటి ఏంటంటే చెట్లు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా పడిపోతున్నాయి, ఈ మొత్తం మట్టి అంతా మెత్తగా అయిపోయి ఎయిర్లతో సహా చెట్లు కూలిపోతున్నాయి అన్నమాట. సో అది ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా చూసుకొని ట్రావెల్ చేయండి ఎవరన్నా ఇప్పుడు వస్తే మాత్రం. వానలు కూడా కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి లేండి ఇటు సైడ్, ఇటు కర్ణాటకలో మాత్రం మరి అంత లేవు. కూర్గు సైడ్ మాత్రం పొట్టు పొట్టు వానలు పడుతున్నాయి, ఇటు చిక్మగళూరు నుంచి ఇటు సైడ్ మాత్రం జర తప్పనే ఉన్నాయి అనుకోండి. ఏదో పడుతుంది, ఒక అర్ధగంట పడుతలేదు మళ్ళీ ఆగిపోతుంది, ఒక 10 నిమిషాలు పడుతుంది ఆగిపోతుంది మళ్ళీ. ఒక 2 రోజుల నుంచి అయితే మాతోని రెయిన్ అయితే అంత ఆడుకుంటలేదు లేండి, జర సహకరిస్తుంది మా రైడ్కి. భయ్యా మురుడేశ్వర్ రైట్. అండ్ గైస్ మనకి ఈ రోజుతోని ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది, మొత్తం ఘాట్ రోడ్ అయితే ఈ రోజుతో కంప్లీట్. మనకి మొత్తం ఇక్కడ నుంచి ప్లెయిన్ రోడ్ అన్నమాట, మళ్ళీ హైవే అయితే తగిలింది. సూపర్ అంటే సూపర్ రోడ్, ఇక మళ్ళీ మనం పొట్టు పొట్టు తగిలించడం ఉంటుంది. ఇక్కడ రైట్ తీసుకుంటే మురుడేశ్వర్, మేము మ్యాప్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, వాన పడుతుంది కదా సో దానివల్ల మ్యాప్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు అన్నమాట. ఇంకో 20 to 30 మినిట్స్లో మురుడేశ్వర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా మధ్యలో చూపించాల్సిన ప్లేసెస్ అయితే ఏముండవు, సో ఏం లేదన్నమాట. డైరెక్ట్ మురుడేశ్వర్ దగ్గరికి వెళ్ళిపోతాం, మధ్యలో ఏమైనా కనిపిస్తే అది కూడా రికార్డ్ చేస్తాం. పొట్టు పోతే వాన పడుతుంది, ఇక వాటర్ డ్రాప్స్ గైస్. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు మురుడేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ మురుడేశ్వర టెంపుల్ వచ్చేసి మనకి అరబియన్ సీ పక్కనే ఉంటుంది. అండ్ నా వెనకాల కనిపిస్తుంది కదా శివ స్టాచ్యూ, ఇది వచ్చేసి 123 ఫీట్, ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ. అండ్ ఇది కనిపిస్తుందిగా, ఈ గోపురం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 20 to 22 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది అనమాట ఈ గోపురం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా అరబియన్ సీ, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చే టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అండ్
మొత్తం అరేబియన్ సీలో మాత్రం ఫుల్ వేవ్స్ ఉంటాయి, ఫుల్ వేవ్స్ ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటక మొత్తం కోస్టల్ ఏరియా, కర్ణాటక మొత్తం ఫుల్ రెయిన్స్ అన్నమాట. సో దానివల్ల అయితే ఫుల్ వేవ్స్ ఉన్నాయి. అండ్ టెంపుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్ ఉంది. సో మేమైతే సెకండ్ టైం కూడా దర్శనం చేసుకోలేకపోతున్నాను నేను. ఇంకా ఇంకేం చేస్తాం, మన లక్ లేదు అది దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్ గోకర్ణ వెళ్దాం. మా దల లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి గోకర్ణ అయితే వెళ్ళిపోదాం. అండ్ సినిమాటిక్ షార్ట్స్ చూసేయండి, సినిమాటిక్ షార్ట్స్ చూసి ఎంజాయ్ చేయండి.
గైస్ ఫైనల్గా గోకర్ణ అయితే రీచ్ అయినాం. మధ్యలో ఒక స్టోరీ అయింది. ఏమైందంటే మేము గోకర్ణ రూట్కి డైవర్షన్ తీసుకోకుండా సీదా అట్లనే గోవా రూట్లో దగ్గర దగ్గర 30 కిలోమీటర్స్ ముందరికి వెళ్ళిపోయినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు డౌట్ వచ్చి మ్యాప్ చూసుకునేసరికి అది బ్యాక్లోనే ఉందన్నమాట డైవర్షన్ తీసుకోవాల్సింది. మళ్ళీ 30 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఎక్కువ అయిపోయింది. లేకపోతే ఎప్పుడో 5:30 5:40 వరకు ఇన్నే గోకర్ణలో ఉండేటోళ్ళం. అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే నేను ఎప్పుడైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నానో ఆ హోటల్ క్లోజ్ అయిపోయిందంట. అది మళ్ళీ దీపావళిలో ఓపెన్ చేస్తారంట. స్టోరీ ఇప్పుడు రూమ్ కోసం ఏడికి వస్తే ఆడ 2000 నాన్ ఏసీ రూమ్ అంట, 2000 అంట నాన్ ఏసీ దానికే. ఏసీ రూమ్ ఏసీ ఉంది 2000 పెట్టిర్రు అంటే మనం అనొచ్చు. వా నాన్ ఏసీ రూమ్కి 2000 అంటుంది వాడు సీదా. అందుకే మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఉండొచ్చు అని చెప్పేసి చూస్తున్నాం. హాస్టల్ హాస్టలే రూమ్స్ ठीक है हॉस्टल అంట ఒకసారి అడిగి చూద్దాం. గైస్ ఇదే మెయిన్ బీచ్ అన్నమాట, గోకర్ణ మెయిన్ బీచ్. ఇప్పుడు మాత్రం వాటర్ ఫ్లో ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత వాటర్ ఫ్లో లేకుండా, ఇప్పుడు మొత్తం ఫుల్ రెయిన్స్ కాబట్టి అంత స్టోరీ స్టోరీ ఉంది. లేకపోతే నైట్ అంతా ఇక మొత్తం పార్టీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నవంబర్ డిసెంబర్ ఆ టైం నుంచి వస్తే మళ్ళీ పార్టీస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇదంతా ఈ టైం వరకు ఫుల్ లైటింగ్స్ ఉంటాయి ఇదంతా సెట్ అసలు.